నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల బ్రోచర్ ను ఆవిష్కరించిన టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నవంబర్ 10 నుంచి 18 వరకు కార్తీక బ్రహ్మోత్సవాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న టిటిడి. కలకలం రేపిన నిండు గర్భిణి హత్య, కట్టుకున్న వాడే కాలయముడు అయ్యాడా. వర్దయపాలెం మండలం బత్తలవల్ల గ్రామంలో హత్యకు గురైన నిండు గర్భిణి. రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు కావటం ఖాయం, పేర్కొన్న ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీ జనసేన నాయకులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమయమైంద్ర తీర్థ స్వామీజీ, రేపు పద్మావతి అమ్మవారికి 49 లక్షల విలువ గల కాసుల హారాన్ని విరాళంగా ఇవ్వనున్న స్వామీజీ. వార్తల్లోని వివరాలు. నగరపాలక పరిధిలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్షా శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష పేర్కొన్నారు. తిరుపతి నగరంలో గురువారం ఉదయం జీవకొన గురకృప స్కూల్లో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్షా శిబిరాలలో తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పాల్గొన్నారు. మేయర్ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్షా శిబిరాలు విశేష స్పందన వస్తున్నాయని పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి జగనన్న ఆరోగ్య సురక్ష అండగా నిలుస్తుందని తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా స్పెషలిస్టు వైద్యులను ప్రజల చెంతకు పంపించి వైద్య పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. నగరంలో ప్రతిరోజు 5 ప్రాంతాలలో జగనన్న ఆరోగ్య శిక్ష వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆరోగ్య సురక్ష ద్వారా మంచి వైద్యం, ఉచిత పరీక్షలతో పాటు 172 రకాల మందుల్ని ఈ శిబిరాల్లో అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు రాజేంద్ర, వైద్యులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరం చూస్తున్నాం, ఒక నెల రోజుల పాటు రాష్ట్రం అంతటా ఇటువంటి ఆరోగ్య సురక్ష క్యాంపులు అనేవి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి సార్ పేదలకు ఆరోగ్యాన్ని వాళ్ళ ఇంటి వద్దకే చేర్చాలి, అలాగే ఆరోగ్య సమస్యలను కూడా జల్లడి పట్టి ప్రతి ఇంటికి వెళ్ళి ఆరోగ్య సమస్యలు తెలుసుకొని వాళ్లకు ఏదైనా టెస్టులు అవసరమైతే వాళ్లకు ఫ్రీగా టెస్టులు చేసి, సపోజ్ ఏదైనా సర్జరీ అవసరమైనా ఆరోగ్యశ్రీ హాస్పిటల్ కి వాళ్ళని రెఫర్ చేయడం, వాళ్ళకు సర్జరీ అయిన తర్వాత కూడా ఆరోగ్య ఆశ్రమం మీద వాళ్లకు కొద్దిగా సహాయం చేయడం, అంటే చెయ్యి పట్టుకొని ప్రభుత్వమే మీ ఇంటి దగ్గర నుంచి మీ ఆరోగ్య సమస్యకి పరిష్కారం చూపుతున్న ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. అట్లాగే ఇక్కడ ఈ క్యాంప్ లో దాదాపు 60 టెస్టులు ఫ్రీగా చేస్తారు. అంటే ఇక్కడ క్యాంప్ లో 7 టెస్టులు చేస్తాం. ఇక్కడ దగ్గరలో ఉన్న పిఎస్సిలో అన్ని రకాల బ్లడ్ యూరిన్ టెస్టులు చేస్తారు, ఈసీజీ కూడా తీస్తారు, అలాగే స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు. మీకు ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళందరూ చూసి ఇక్కడ దాదాపు 170 రకాల మెడిసిన్స్ కూడా మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. జీవకోన రాజీవ్ గాంధీ కాలనీ 50/1, 50/2, 50/3 వార్డుల్లో ఉన్నటువంటి పేదలకు జగనన్న సురక్ష ఆరోగ్య పరీక్షలు, వారికి మెరుగైన వైద్య పరీక్షలు అందించి మాత్రలు పంపిణీ చేసి వారికి కావలసిన అన్ని టెస్టులు, బీపీ, షుగరు, అనేక రకాల జబ్బులకు చేస్తూ 156 రకాల జబ్బులకి ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రీతం శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు ఈ క్యాంపులన్నీ పరిశీలించి నిరంతరం కార్యక్రమంగా జరుగుతున్నది. తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల బ్రోచర్ను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆవిష్కరించారు. తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 10 నుంచి 18 వరకు జరగనున్నాయి. టీటీడీ వారు కార్తీక బ్రహ్మోత్సవాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ముందర కార్తీక బ్రహ్మోత్సవాల వివరాలు గల ప్రోచర్ను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అయ్యవారి బ్రహ్మోత్సవాలు ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించామో అదేవిధంగానే అమ్మవారి బ్రహ్మోత్సవాలను కూడా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. బ్రహ్మోత్సవాలు జరిగే తేదీలను వివరిస్తూ, నవంబర్ 7వ తేదీతో అంకురార్పణతో కార్తీక బ్రహ్మోత్సవ ఏర్పాట్లకు శ్రీకారం చుడతామని, 9వ తేదీన లక్ష కుంకుమార్చన క్రతువు ఉంటుందని అన్నారు. అలాగే 10వ తేదీ ధ్వజారోహణంతో సకల దేవతలకు ఆహ్వానం పలికి బ్రహ్మోత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. 14వ తేదీన కార్తీక బ్రహ్మోత్సవాలలో అమ్మవారికి ప్రీతికరమైన గజవాహనంపై భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారని అన్నారు.
కార్తీక బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన 18వ తేదీ పంచమి తీర్థం ఉంటుందని ఆ రోజు చక్ర స్నానానికి వచ్చే భక్తులందరికీ దర్శన ఏర్పాట్లు చేస్తామని అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తామని తెలిపారు. 9 కోట్ల రూపాయలతో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ పుష్కరిణి సుందరీకరణ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, జేఈఓ వేరబ్రహ్మం, డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. పరమ పూజ్య పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల నవంబర్ నెల 10వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా మరింత గొప్పగా ఘనంగా జరపాలని అధికారులు పాలక మండలి నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఈవో ధర్మారెడ్డి గారి నేతృత్వంలో చాలా గొప్పగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలకు సంబంధించి 7వ తారీఖున కోయిల ఆళ్వార్ తిరుమంజనం అమ్మవారి గుడిలో చేయటం జరుగుతుంది. 9వ తారీఖున లక్ష కుంకుమార్చన ఉంటుంది. 10వ తారీఖున ధ్వజారోహణము. 14వ తారీఖున అమ్మవారికి అత్యంత ఇష్టమైనటువంటి గజవాహనము. 18వ తారీఖున పుష్కరిణిలో పంచమి తీర్థం. 15వ తారీఖున స్వర్ణరథం. 17న రథోత్సవము జరగబోతున్నాయి. 19వ తారీఖున పుష్పయాగాన్ని నిర్వహిస్తారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ముఖ్యంగా చక్రస్నానం రోజున చాలా పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలి వచ్చేటువంటి సాంప్రదాయం ఉన్నది. దానికి అనుగుణంగమైనటువంటి భద్రతా ఏర్పాట్లు, వాళ్లకు సులభ శైలిలో దర్శన ఏర్పాట్లు, చక్రస్నానంలో ఈ అమ్మవారి బ్రహ్మోత్సవాలప్పుడు పంచమి తీర్థం రోజున కొన్ని లక్షల మంది ఒక్కోసారి ఆ కోనేరులో మునగటం అన్నది మనకందరికీ తెలుసును. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అధికారులు పెద్ద ఎత్తున చేస్తున్నారు. తిరుపతి ఎస్ఆర్ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన ఖాదీ ఉత్సవం 2023ను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష ప్రారంభించారు. తిరుపతి ఎస్ఆర్ కన్వెన్షన్ లో ఖాదీ ఫెస్ట్ 2023ని మన తిరుపతి జిల్లా కలెక్టర్ గౌరవనీయులు వెంకటరామరెడ్డి సార్, అలాగే మా డిప్యూటీ మేయర్ ముదనారాయణ గారు, కార్పొరేటర్ రత్నకుమారి గారి ఆధ్వర్యంలో, అలాగే ఖాదీ కమిషన్ ఆఫీసర్స్ అందరి సమక్షంలో ఇవాళ ఫెస్ట్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, ఖాదీ అంటేనే సింబల్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్కి ఒక సింబల్. మన ఖాదీని మనం ప్రమోట్ చేసుకోవాలని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ అట్లాగే కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. ఇప్పుడు ఈ కొద్ది కాలంలో ఫ్యాషన్ డిజైనర్స్ ప్రతి ఒక్కరు కూడా ఖాదీని యూజ్ చేసుకొని డెనిమ్స్ కానీ, జాకెట్స్ కానీ, కుర్తాస్ కానీ, ఇట్లా అన్ని వాటిల్లో కూడా ఖాదీని ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి ఖాదీని ప్రమోట్ చేస్తే మన సాంప్రదాయ దుస్తుల్ని ప్రమోట్ చేసినటువంటి వాళ్ళం అవుతాం, అలాగే రూరల్ ఏరియాస్లో వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతాము. ఇవాళ ఈ ఎగ్జిబిషన్లో మన రాష్ట్రం నలుమూలల నుంచి, హ్యాండ్లూమ్ ఇండస్ట్రీస్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్నీ ఇన్స్పెక్ట్ చేసాము. చాలా డిఫరెంట్ వెరైటీస్తో, డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్తో ఉన్నాయి. సో వాళ్ళు ఒక్కొక్క శారీ తయారు చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో దాన్ని బట్టి మనకు అర్థమవుతోంది. మనమందరం కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రభుత్వం చేపడుతున్న ఈ గొప్ప కార్యక్రమానికి మీరు కూడా, ప్రజలందరూ వచ్చి ఈ స్టాల్ని చూసి ఖచ్చితంగా మీరు కూడా ఇక్కడ వచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అది వస్త్రాలు అనేటువంటి ఒక ఎగ్జిబిషన్ ఈరోజు మనం తిరుపతిలో ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. సో ప్రతి సంవత్సరం ఇది జరుగుతూనే ఉంది. ఇప్పుడు మనము చూసామన్నీ గమనిస్తే చేత్తో ఎంత కష్టపడి వీళ్ళు చేస్తున్నారు హ్యాండ్లూమ్స్ అనేది మనం గమనించవచ్చు. సో అటువంటి కళ మనము వారిని మనమందరం కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు వీళ్ళు చూడడానికి ఇంత కష్టపడి చేసిన తర్వాత కూడా ఆ రేట్లు చూసినట్లయితే కూడా చాలా తక్కువ ధరకు మనకు వీళ్ళు ఇస్తున్నారు. సో ఈ విధంగా దీన్ని మనం ప్రోత్సహించకపోతే ఈ కళ అంతరించిపోయేటువంటి అవకాశం ఉంది. రాబోయేటువంటి కాలంలో కేవలం మిల్లుల ద్వారా వచ్చేటువంటి బట్టలు మనం కట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఈ కళను మనం బతికించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ ఒకసారి అందరూ తిలకించి వీలైనంత వరకు వాళ్ళ బట్టలు ఇక్కడ మనం కొన్నట్లయితే వాళ్ళని ప్రోత్సహించినట్లు అవుతుంది. అదేవిధంగా మరింత కొంతకాలం పాటు ఈ
హ్యాండ్లూమ్స్ అనేది బతుకుండేదానికి అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలోనే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని టీమ్స్ వచ్చాయి. మనము వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద వెంకటగిరి శారీస్ను ఏ విధంగా చేస్తారని చెప్పి చూపించడం కూడా జరిగింది. సో నాకు తెలిసి మన జిల్లాకు ఈసారి అవార్డు కూడా వచ్చే అవకాశం ఉంది వెంకటగిరి శారీకి సంబంధించి. సో ఈ విధంగా కంటిన్యూస్గా ఈ ఎగ్జిబిషన్స్ ఇవన్నీ పెట్టడానికి కారణం ఏమంటే ప్రజల్లో అవగాహన కల్పించడం, అదేవిధంగా ఈ కళను మరింత కాలం పాటు మనం బ్రతికించుకోవడం అనేది ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ను ఒకసారి విజిట్ చేసి తప్పనిసరిగా మీకు అందరికీ కూడా ఇవి ఖచ్చితంగా నచ్చుతాయి. ఇవన్నీ కూడా ఈ పొందూరు కాటన్ ఇవన్నీ చూసాం. సో ఇవన్నీ ఒకసారి చూసి తప్పనిసరిగా ఇక్కడ అందరూ కూడా కొనుగోలు చేయాలని తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల శరీరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరం అయ్యేది ప్రాణం పోయిన తర్వాతేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత బీసీ మైనారిటీ కాపు నాయకులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా సామాజిక సాధికార యాత్ర అవ్వటంతో ప్రతిపక్షాలు చూసి ఓర్వలేకపోతున్నాయన్నారు. టీడీపీ కుల రాజకీయాలు చేసి ఎలాగైనా పబ్బం గడుపుకోవాలని చూస్తోందని అన్నారు. ఓటమి భయంతోనే టీడీపీ నీచ రాజకీయాలు చేస్తోందని తెలిపారు. మా పార్టీలోని అంతర్గత విషయాలు, మా పార్టీ ఏ విధంగా నడుచుకోవాలి, మా పార్టీ ఎవరు ఎవరిని ఎలా గౌరవించాలనే దాని మీద ఆయన మా పార్టీ అధికార ప్రతినిధిగా వకాల్తా పుచ్చుకొని మా పార్టీకి ఏదో క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడిలాగా మాట్లాడుతున్నారు. భానుప్రకాష్ రెడ్డి గారు, మిమ్మల్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. 10 సంవత్సరాలు కావస్తోంది మీ పార్టీ అధికారంలోకి వచ్చి కేంద్రంలో. తిరుపతిలో మీరు ఏ ఎస్సీ నాయకుడినైనా, ఏ బీసీ నాయకుడినైనా, ఏ ఎస్టీ నాయకుడినైనా, లేక ఏ మైనారిటీ నాయకుడినైనా ఒక కీలకమైన పదవికి అర్హతని సాధించే విధంగా, అందలం ఎక్కించే విధంగా మీరేమైనా ప్రయత్నం చేశారా? భానుప్రకాష్ రెడ్డి గారిగా మీరు మాత్రమే కేవలం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని పదవులు తెచ్చుకున్నారే కానీ మీరు ఎవరు మరొక నాయకుడిని మీరు పైకి తెచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? మీకన్నా సీనియర్ లీడర్లు కూడా ఉన్నారు, వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నారా లేరా కూడా తెలియని పరిస్థితులలో ఈరోజు ఉంది. రెండవ విషయం, అదే భారతీయ జనతా పార్టీలో బలిజ సామాజిక వర్గానికి చెందిన సామంచి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఏబీవీపీ నుంచి మీరన్నా విద్యార్థి దశ నుంచి భారతీయ జనతా పార్టీలో లేరు, ఆయన విద్యార్థి దశ నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఈరోజు ఆ పార్టీలో ఆయన స్థానం ఏంది? ఈ 10 ఏళ్ల అధికారంలో ఏ అధికార పదవిని ఆయన కట్టబెట్టారు? ఆయన అనుభవించిన అధికారం ఏంది? మీరు మిమ్మల్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం, సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంది. మేమేమడగాలి ఇంకక్కడ? మేమెవరిని చూపించాలి మా అభ్యర్థిగా? ఆయన అంటాడు మాకు 10 మంది మేము తెలుగుదేశంలో టికెట్లు అడుగుతా ఉన్నాం. మీ పార్టీ క్రమశిక్షణ లేదు కాబట్టి మీకు ఆయారాములు గాయారాములు అంతా మీ పార్టీలో ఉంటారు కాబట్టి 10 మంది కాబట్టి 20 మంది అడుగుతారు. కానీ మా పార్టీకి ఒక క్రమశిక్షణ ఉంది, మా పార్టీకి ఒక పెద్ద దిక్కు ఉంది, మా పార్టీకి ఒక నియమావళి ఉంది, మా పార్టీకి ఒక విధి విధానం ఉంది. దాంట్లో భాగంగా అభ్యర్థిని 6 నెలలకు ముందే ప్రకటించే దమ్ము కూడా ఉంది, మేము ప్రకటించాం. మీరు ప్రకటించుకోలేరు, మీ అభ్యర్థి ఎవరో తెలియదు, మీరు పొత్తుల్లో ఎత్తుల్లో ఎవరితో కలుస్తారో తెలియదు, ఏ పార్టీకి సీట్ ఇస్తారో తెలియదు. మీరా మా గురించి మాట్లాడేది? మీరు ముందు ఏ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకైనా మీకున్న అధికారంతో అందరం మీకు ఇచ్చే పదవులను ఇచ్చి తర్వాత మీరు ప్రశ్నిస్తే కనీసం సబబుగా ఉంటుందన్న విషయాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నా. స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను చిత్తూరు జిల్లా ఎస్పీ నిశాంత్ రెడ్డి ఆదేశించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా ఎస్పీని మరియు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ సుధాకర్ మరియు ఎస్సీబీ అడిషనల్ ఎస్పీ శ్రీమతి లక్ష్మి గారిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ ఫిర్యాదులకు స్పందిస్తూ త్వరితగతిన విచారణ జరిపి ఫిర్యాదుదారులకి న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 26 ఫిర్యాదులు అందాయి. కుటుంబ తగాదాలు 3, వేధింపులు 6, ఇంటి తగాదాలు 3, భర్త వేధింపులు 3, భూ తగాదాలు 8, ఆస్తి తగాదాలు 3 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు కావటం ఖాయమని ఆ పార్టీ నేతలు తెలిపారు. సోమవారం చిత్తూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీ జనసేన నాయకుల సమన్వయ సమావేశం జరిగింది. జనసేన టీడీపీ పొత్తును రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఓట్లను తొలగించి అధికారంలోకి రావాలని వైసీపీ ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, పరసరత్నం, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నవాజ్ బాషా, ఎస్సీవి నాయుడు, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వాళ్ళు 5 నెలలు అని చెప్తున్నాం మనం,
ఐదు నెలలు వాళ్ళకి ఐదు నెలలు ఉన్నాయి ఇంకా మనకి కేవలం అంటే కేవలం ఐదు నెలలు ఉన్నాయి వాళ్ళకి ఐదు నెలలు ఉన్నాయి ఈ ఐదు నెలలు వాళ్ళు ఏమైనా చేయగలరు ఎంతైనా చేయగలరు ఇందాక పెద్దలు అంకులు చెప్పినట్టు బై ఎలక్షన్ ఎంపీ బై ఎలక్షన్ జరిగింది తిరుపతిలో అప్పుడు చూసాం మనం బస్సులు తరలించి మరీ ఓట్లు వేశారు ఏదైనా చేస్తారు బయట ఉండే వాళ్ళని రప్పించైనా చేస్తారు ఏమైనా చేయొచ్చు సో మనం ఓటర్స్ మన ఓటు ఉందా ఫస్ట్ అనేది అవగాహన తెలపాలి ఇది ఓటర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అంతిమంగా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను మనం అందరం ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకెళ్దాం మనం అందరం కలిసి పనిచేద్దాం రాబోయే రోజులు మనదే జనసేన టీడీపీ ప్రభుత్వం రాబోతోంది జగన్ ని కుర్చీ నుంచి కిందకి దించాలి కదా సో మనమందరం కలిసి పనిచేయాలి కురుక్షేత్రంలో ఎడిగైతే కృష్ణార్జును మరి నదు ముందు సెంటర్ దగ్గర నిలిపి మరి అర్జునుడు ఆగినప్పుడు చెప్పాడు కృష్ణుడు కృష్ణ చేసేది నువ్వు కాదు చేయించేది నేను నువ్వు భయపడబాక ఎద్దు వెతుకో అన్నాడంట అలాగే ఈ రోజు ఆ విధంగా కృష్ణార్జును ఈ రోజు కురుక్షేత్ర సంగమానికి వచ్చారు తప్పనిసరిగా ఈ కురుక్షేత్ర సంగమంలో కృష్ణార్జునుడు ఇద్దరు కూడా తరిమి తరిమి కొడతారు ఈ కరీంలో ఉన్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క కౌరవులని చెప్పి నేను తెలియజేస్తూ అలాంటి కళ్యాణ్ మా పవన్ కళ్యాణ్ గారికి ఇంత గొప్పగా ఇంత అభిమానంతో మా వాళ్ళు చాలా అభిమానంగా ఉన్నారు ఇంతకు ముందు మీరు చూశారు మరి పవన్ కళ్యాణ్ గారి మీద ఇంత అభిమానం మా వాళ్ళకి లేదు కానీ ఇప్పుడు సరైన సమయంలో మన దగ్గరికి వచ్చాడు సరైన సమయంలో మనకు మద్దతు ఇచ్చాడు తప్పకుండా ఈ రోజు ఎన్ని సీట్లు ఇస్తాను సీట్లు తెలుగుదేశం పార్టీకే కాదు ఖచ్చితంగా కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి సీట్ కూడా గెలిపిస్తామని చెప్పి ఒక నిశ్చయంతో నిలబడి ఇంత ప్రముఖ అభిమానంగా వచ్చినటువంటి మరి తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి మరి కార్యకర్తలకి నాయకులు కూడా మేము తెలుగుదేశాన్ని గెలిపిస్తాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తామని చెప్పినటువంటి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం తిరుమల శ్రీవారిని దర్శకుడు రాఘవేంద్రరావు దర్శించుకున్నారు రాత్రి తిరుమలకు వచ్చిన ఆయన ఇవాళ స్వామివారికి జరిగే నైవేద్య విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి మొక్కులు చెల్లించారు ఇవాళ ఉదయం విఐపి విరామ దర్శన సమయంలో ఆయన శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు గతంలో బోర్డు మెంబర్గా చేసిన నేపథ్యంలో టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు స్వామివారి దర్శన అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వదనంతో పాటు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు చాలా రోజుల తర్వాత శ్రీవారిని దర్శించుకోవటం సంతోషకరంగా ఉందని రాఘవేంద్రరావు మీడియాకు తెలిపారు తిరుమల శ్రీవారిని కాశీ పీఠాధిపతి సమయేంద్ర తీర్థ స్వామీజీ దర్శించుకున్నారు స్వామివారి దర్శనానికి వచ్చిన పీఠాధిపతికి టీటీడీ అధికారులు ఆలయం వద్ద ఘనస్వాగతం పలికి శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు స్వామివారి దర్శనానికి వచ్చిన పీఠాధిపతికి టీటీడీ అధికారులు ఆలయం వద్ద ఘనస్వాగతం పలికారు శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు కాశీ పీఠాధిపతితో ఆయన శిష్య బృందం కూడా తిరుమలకు వచ్చారు ఆలయ మహద్వారం ప్రవేశం చేసి ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు సాంప్రదాయం ప్రకారం చరిత్ర కలిగిన పీఠాధిపతులు ఎవరికైనా సరే తిరుమల ఆలయ మహాద్వారం ప్రవేశం ఉంటుంది ఇందులో భాగంగానే నిబంధనలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది శ్రీవారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనంతో పాటు స్వామివారికి చెందిన తీర్థ ప్రసాదాలను కాశీ పీఠాధిపతికి అందించడం జరిగింది తిరుమల శ్రీవారిని తెలంగాణ సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడం సంతోష్ కుమార్ దర్శించుకున్నారు సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కావున వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనానికి వచ్చి ఆశీస్సులు తీసుకొని మరియు ప్రజలందరికీ కూడా సికింద్రాబాద్ ప్రజలందరికీ కూడా మేలు జరగాలని ఆ భగవంతుడు నాకు ఎమ్మెల్యేగా గెలిపించి సికింద్రాబాద్ ప్రజలందరికీ కూడా నా ద్వారా వాళ్లకు సేవ చేసే భాగ్యం కల్పించాలని వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రానున్న ఎలక్షన్లో మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది మరియు ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా పేద ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫునే మరి న్యాయం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలని పేద ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ 80 నుంచి 85 సీట్లు తెలంగాణ రాబోతున్నాము ప్రభుత్వం ఫామ్ చేయబోతున్నాము మరియు టీఆర్ఎస్ ఒక ప్రభుత్వాన్ని 10 సంవత్సరాల పాటుగా చూశారు వాళ్ళు ఏమీ చేయలేదు కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్తోనే సాధ్యమని అంటున్నారు అవి ఏమున్నా అవి అంతర్గతంగా మేము సెటిల్ అయిపోయినాయి ఏం ప్రాబ్లం లేదు అందరు కలిసికట్టుగా మరి మీకు తెలిసిన విషయమే రాహుల్ గాంధీ గారు మరి ప్రియాంక గాంధీ గారు మరి బస్సు యాత్ర చేశారు
अंदर कल मुझक सा कर्नाटक ये विधगते मेम प्रभुत्मो अति त्वर में मरी तेलंगाना राष्ट्र में कांग्रेस प्रभुत्म खाएं वरदय्यपाले मंडलम बत्तलपल्ली ग्रामंलो निंडु गर्भिणी हत्यकु गुरिकावटं कलकलं रेपिंदे। हत्यकु गुरैन पावनी रक्तपु मडुगुलो पड़ी उंडटं स्थानिकुलु इच्चिन समाचारं मेरकु संघटना स्थलानिकि पोलीसुलु हुटाहुटिना चेरुकुन्नारु। सीए शिवकुमार रेड्डि एसई नागार्जुन रेड्डि आध्वर्यंलो विचारण चेपडुतुन्नारु। पावनिकि इद्दरु पिल्ललु तरचु भार्यभर्तल मध्य गोडवुलु उंडेवनी आ कुटुंब कलहाल्लोने ई हत्य जरिगिंदा इतर कारणालेवैना उन्नाया अनेदि पोलीसुल विचारणलो तेलियाल्सि उंदि। ఏది ఏమైనా ఏ బంధుత్వం లేకపోయినా కోటయ్య అనే వ్యక్తిని 8 సంవత్సరాల ముందు పావని ప్రేమించి పెళ్ళాడి చివరకు ఈ స్థితిలో హత్యకు గురి అవటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి। మృతురాలి స్వగ్రామం నాయుడుపేట మండలమని సమాచారం। అఖిల భారత గోసేవా ఫౌండేషన్ అధ్యక్షులు బాలకృష్ణ గురుస్వామి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఉన్న గోశాలను సందర్శించారు। ఆలయ ఈఓ పెద్దిరాజు సూపనేని శ్రీనివాస్ 800 పైగా ఉన్న గోవుల సంరక్షణ విషయాలు తెలియజేస్తూ ఆవు మూత్రం పేడ పంచగవ్యలతో తయారు చేస్తున్న గో ఉత్పత్తుల తయారీ మరియు శ్రీశైలం దేవస్థానంలో 5 గో ఆధారిత ఉత్పత్తుల స్టాల్ పెట్టి ప్రజలకు వీటిని విక్రయిస్తున్నారని అన్నారు। వచ్చే కార్తీక మాసంలో ఆవు పేడతో తయారు చేసిన దీపాలతో ఆరాధన చేస్తారని ఆవు పేడతో చేసిన దుంగలు హోమంలో వాడుతామని తెలియజేశారు। శ్రీశైల క్షేత్రంలో బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులతోటి ఇక్కడ గో సంరక్షణ ట్రస్ట్ నిర్వహించడం జరుగుతుంది। సుమారుగా ఏం జరుగుతుంది శివ సేవకుల ద్వారా కూడా ఈ గో సంరక్షణ సెల్లో వారి సేవలు కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది। ఈ భారతీయ సంస్కృతిలో ఈ సనాతన సాంప్రదాయంలో హిందూ సంస్కృతి స్థానం ఉంది। గోవులు ముక్కోటి దేవతలు ఉంటారు। గోవుని సంరక్షిస్తే జాతి సంరక్షించబడుతుంది। గోవుని పూజిస్తే ముక్కోటి దేవతల్ని పూజించినటువంటి ఫలం అందుతుంది। కాబట్టి భారతీయ సంప్రదాయంలో భారతీయ సంస్కృతిలో సనాతన నుంచి కూడా గోవుకి ఎంతో ప్రాధాన్యత అనేది ఉంది। కాబట్టి మన సంస్కృతిలో గోవుల్ని పరిరక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది। ఆరోగ్యరీత్యా కూడా గో సంరక్షణ ద్వారా ఈ గోశాలలో మనం చేసేటటువంటి ఉత్పత్తుల ద్వారా ఆరోగ్యాన్ని కూడా మనం పరిరక్షించుకోవచ్చు। శ్రీశైల క్షేత్రంలో ఈ 800 గోవుల్ని మనం పరిరక్షించుకుంటూ సంరక్షించుకుంటూ ఇక్కడ ఎన్నో ఉత్పత్తులు చేయడం జరుగుతుంది। విభూదేవి తయారు చేయడం తర్వాత ఈ జరుగుతుంది అలా వీటి ద్వారా కూడా మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం। తమ తండ్రి నుంచి సంక్రమించిన వ్యాపార భూమిని అక్రమంగా ఆక్రమించుకొని కబ్జాకు పాల్పడుతున్న వారిపై చర్యలు చేపట్టాలని పెనుమూరు మండలం కలికిరి గొల్లపల్లికి చెందిన బాధితులు కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్ సగిలి శర్మహన్కు వినతిపత్రం సమర్పించారు। ఈ సందర్భంగా బాధిత సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ కలికిరి గ్రామ రెవెన్యూ లెక్క దాఖల సర్వే నంబర్ 10/1 కి సంబంధించిన 3.61 సెంట్ల భూమిని తమ గ్రామానికే చెందిన మురళి జగన్నాథం మార్కొండయ్య లోకేష్ చలపతి రామ్మూర్తి వెంకటేష్ అక్రమంగా కబ్జాకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। తమకు చెందిన భూమిపై 2021 నుంచి ఇప్పటి వరకు చిత్తూరు జాయింట్ కలెక్టర్ రాష్ట్ర హైకోర్టులలో కేసులు నడుస్తున్నాయని తెలిపారు। భూమిలోకి ఎవరూ ప్రవేశించకుండా ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చిన రాష్ట్ర నాయకులు అండదండలతో పెనుమూరు మండల తహసీల్దార్ మండల పోలీస్ అధికారులు సైతం కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నారని అన్నారు। తమ భూమిని జేసీబీతో చదును చేస్తూ అక్రమంగా కబ్జాకు పాల్పడుతున్నారని కోర్టు ఉత్తర్వుల మేరకు తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు। ఇక్కడ పోస్ట్ ఆఫీస్ తరపున తాలూకా ఆఫీస్ తరపున ఆ భూమి పట్టా ఇచ్చినారు 1968 ఇచ్చినాడు। ఆ భూమి నేను సాగుబడి 50 ఏళ్ళకి సాగుబడిలో ఉన్నాను। ఆ భూమిని అదే మా గ్రామకు చెందిన వారు దొరస్వామి కుమారుడు మార్కొండయ్య లోకేషు రామ్మూర్తి బాబు మురళి విచ్చయ్య కుమారుడు మురళి జగన్నాథం వీళ్ళు అందరూ చేరి నా మీద కచ్చి కట్టి వైరాగ్యమున నన్ను ఏడుగొడవం చేసుకుంటా వాళ్ళతో సహా రాజకీయ నాయకులు కొందరు కూడా చేరుకొని ఎంఆర్ఓ వీళ్ళంతా కూడా నన్ను ఆక్షేపణ చేస్తా వాళ్ళ పని చేపిస్తుంటా ఉన్నారు। దీనికి నేను జేజీబీ కోర్టులో సివిల్ కోర్టులో కేసు జరుగుతూ ఉంది జేజీబీ దగ్గర కూడా కేసు జరుగుతూ ఉంది వీళ్ళు ఇది కాకుండా హైకోర్టు పోయిందను
ఆర్డర్ కూడా తీసుకొనిన్నా దాని అంగీకరించకుండా వాళ్ళు నానా ఇబ్బందులు పెడుతూ దౌర్జన్యంగా జేజీబీతో పనిచేసేది రాత్రుసల్లోలేది కట్టడాలు కట్టేది ఈ పని చేస్తున్నారు। శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఎస్సీసీ లీడర్లు సమావేశం నిర్వహించారు। తమ నేత బొజ్జల సుద్దిరెడ్డి తో సహా తమపై ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం అత్యంత దారుణమన్నారు। తాము ఎస్సీ కులానికి చెందినవారమని తమపై వారిని దూషించినట్లు కేసు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని తప్పుడు కేసులతో వైసీపీ నాయకులు పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు। శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం ఎస్సీసీ నాయకులు భాస్కర్ దిలీప్ తదితరులు మాట్లాడుతూ రూరల్ సిఐ అజయ్ కుమార్ గ్రామాలకు వెళ్లి తెలుగుదేశం నాయకుల పట్ల దురుసుగా ప్రవర్తించి దాడులు చేయడాన్ని నిరసిస్తూ తాము తెలుగుదేశం నేత బొజ్జల సుద్దిరెడ్డితో కలిసి రూరల్ స్టేషన్ వద్ద ధర్నా చేస్తే ఎస్సీలైన తాము ఎస్సీల్ని దూషించినట్లు కేసులు నమోదు చేయడం గమనిస్తే పోలీసులు ఏ విధంగా వైసీపీ తొత్తులుగా మారారో తెలుస్తుందని ఆరోపించారు। తప్పుడు కేసులు వేధింపులతో గొంతులు నొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। ఈ ఒక సి అధికారిగా ఉన్నటువంటి కేడర్ కలిగినటువంటి అధికారి అతను స్టేషన్ దగ్గరికి వచ్చి శాంతియుతంగా లేకుంటే ఉన్నటువంటి కార్యకర్తలతో వాయిస్ మెసేజ్ పెట్టి కాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి సుధీర్ రెడ్డి గారు ప్రత్యక్షం ఎక్కడ దొంగరకంగా దొంగతనంగానో దాపరకంగానో కాదు రాయల్టీగా డిగ్నిఫైడ్గా వచ్చారు। వచ్చి వాయిస్ మెసేజ్ పెట్టి నేను 20 నిమిషాల్లో రూరల్ పోలీస్ స్టేషన్ శ్రీకాళహస్తి పరిధిలో ఉంటాను మీరందరూ రండి కార్యకర్తలు అని తెలియజేయడం జరిగింది। ఆల్మోస్ట్ అందరూ గ్యాదర్ అయ్యారన్నమాట। ఎందుకంటే ఒక బాస్ చెప్పినటువంటి ఒక మా యొక్క లీడర్ చెప్పినటువంటి దిశానిర్దేశం ప్రకారం మేమందరం అటెండ్ అవ్వడం జరిగింది। అక్కడ లైవ్లో దాదాపుగా 200 నుంచి 300 మంది మీటింగ్ పెట్టడం జరిగింది। మీటింగ్ కాదు ధర్నా లాగా చేయడం జరిగింది। ఎందుకు చేశారు ఒక తెలుగుదేశం కార్యకర్త న్యాయం కోసము ఆయన ధర్నాకి దిగారు। ఒక తెలుగుదేశం కార్యకర్తని ఒక సిఐ అధికారి బెదిరించడము దౌర్జన్యంలాగా బిహేవ్ చేయడం ఇవన్నీ జరిగాయి। ఇవన్నీ రాత్రి జరిగితే తెలుగుదేశం యొక్క అధ్యక్షుల దగ్గరికి కార్యకర్తలు వచ్చి వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాన్ని తెలియజేసుకున్నారు। సరే వచ్చారు లైవ్లో ఫేస్బుక్లో పోతా ఉంది విలేకరులు ఉన్నారు సిఈ పైన ఉన్నటువంటి అధికారులు ఉన్నారు డిఎస్పీ గారు ఉన్నారు అందరూ ఉన్నారు రూరల్ పోలీస్ స్టేషన్ కాడ కాళహస్తి మండలం పోలీస్ స్టేషన్ కాడ వచ్చి కూర్చో ఉన్నారు అందరూ చూస్తున్నారు। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి। తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల బ్రోచర్ ను ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నవంబర్ 10 నుంచి 18 వరకు కార్తీక బ్రహ్మోత్సవాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న టీటీడీ కలకలం రేపిన నిండు గర్భిణి హత్య కట్టుకున్న వాడే కాలయముడు అయ్యాడా వర్దయపాలెం మండలం బత్తలవల్ల గ్రామంలో హత్యకు గురైన నిండు గర్భిణి రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు కావటం ఖాయం పేర్కొన్న ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీ జనసేన నాయకులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమయమైంద్ర తీర్థ స్వామీజీ రేపు పద్మావతి అమ్మవారికి 49 లక్షల విలువ గల కాసుల హారాన్ని విరాళంగా ఇవ్వనున్న స్వామీజీ। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం।